భూములు విలువ తగ్గిపోయినాయి. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్ లో 50 ఎకరాలు కొనొచ్చు అని చెప్పాడు. ఒకసారి కేసీఆర్ ని అచ్యుతాపురం రమ్మని అడుగుతా ఉన్నాను. అచ్యుతాపురంలో సరే విశాఖపట్నం వదిలేయండి, విశాఖపట్నం వదిలేయండి, విజయవాడ వదిలేయండి, తిరుపతి వదిలేయండి, రాజమండ్రి, కాకినాడ ఈ ప్రధానమైనటువంటి నగరాలు వదిలేయండి. మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా ఈ మాట ఆయన చంద్రబాబు కూడా చెప్పని చెప్పి కోరుతా ఉన్నా. అచ్యుతాపురంలో ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు. అచ్యుతాపురం అమ్మితే హైదరాబాద్ విశాఖపట్నం సంగతి పక్కన పెడదాం. ఈరోజు ఆ స్థాయికి ఈ ప్రాంతాల అభివృద్ధిని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వల్ల కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ, ఈరోజు ఈ ప్రాంతాలకి, ఈ రాష్ట్రంలో మన ప్రాంతాలకి ఆ రకమైనటువంటి అభివృద్ధి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు మనమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజే మన ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో ఒక బస్సు యాత్ర మొదలుపెట్టారు. బస్సు యాత్ర పేరేంటి? భవిష్యత్తుకు గ్యారంటీ అని. భవిష్యత్తుకు గ్యారంటీ అనేటువంటి ఒక బస్సు యాత్ర వాళ్ళు ఈరోజు తాయికరావుపేటలో మొదలుపెట్టారు. వీళ్ళు భవిష్యత్తుకు గ్యారంటీ లేదు, వీళ్ళు ప్రజల భవిష్యత్తు గ్యారంటీ ఇస్తారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మీరు ప్రజలకి భవిష్యత్తు ఇచ్చేది నాకు తెలియగలుగుతారు? ఈరోజు కొత్తగానేమో స్కీములు ఇస్తానంటున్నాడు. 18 సంవత్సరాల నుంచి 1500 కలిపి అంటాడు. 3 సంవత్సరాలకు 3 సిలిండర్లు ఇస్తానంటాడు, లేకపోతే ఇంకోటి ఇస్తానంటాడు. మీ ద్వారా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో 2,16,000 కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా మీ అందరికి నేరుగా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేశారు, మీ అందరికి తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన, మీ చేతిలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి 10 రూపాయలు కావాలి, లేదా చంద్రబాబు నాయుడు గాల్లో చూపిస్తున్నటువంటి 15 రూపాయలు కావాలో ఒక్కసారి మీరే నిర్ణయం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా. ఇంకా ఫేజ్ 1 అంటున్నాడు, ఫేజ్ 2 అంటాడు, కేజీ బంగారం అంటాడు, బెంచి కార్ అంటాడు. ఇవన్నీ చెప్పి ఇంకా మళ్ళీ మనల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. దయచేసి మళ్ళీ రేపు 2024లో ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. దాన్ని ఆటోమేటిక్ శక్తి మీరు కాదు కదా, ఆయన చెప్తే పవన్ కళ్యాణ్ కూడా లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ